వేగివాడలో ఇది చూడండి మీరు వేగివాడలో డెబ్బై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి ఈ కేసు దీంట్లో త్రీ ఫార్టీ వన్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ టూ సెవెంటీ నైన్ త్రీ థర్టీ సిక్స్ వన్ ఫార్టీ త్రీ ఈ సెక్షన్లో నేనేమి నేరం అంటున్నారు నేను ఆ ఊర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానట ఇటువంటి చవటా కేసులు తోతాపుర్ కేసులు నాకు రికార్డు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని బిల్డప్ చేయడానికి మీరు జగన్ గారి యొక్క ప్రాపకం పొందటానికి పెట్టుకున్నటువంటి కేసులన్నింటినీ చూపించి పెద్ద నేను దిశ పెట్టాను నాకు పెద్ద మెడల్స్ వచ్చినాయి భారతదేశంలో నా అంత గొప్పగా పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసిన లేడని జబ్బులు జరుచుకోవద్దని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తా ఉన్నా మీరు నీతిగా నిజాయితీగా మీరు పరిపాలనని కొనసాగించాల్సింది పోయి ఒక పార్టీ వారిని ఒక రకమైనటువంటి వారిని మీరు వేధిస్తూ హింసిస్తూ నేను కాదు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండల స్థాయి నాయకుడి మీద ఐదు కేసులు తక్కువ కేసులు కట్టావు వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టావు నా వెనకమాల ఎవరు కూడా తెలుగుదేశం కేడర్ రాకూడదని ఆనందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నిన్న గాక మొన్న మీరు నర్సీపట్నంలో మీరు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లని ముప్పై మంది మెన్నని తీసుకుని వచ్చి నన్ను పికప్ చేయాల్సినటువంటి కర్మ మీకేమొచ్చిందని చెప్పి నేను డీజీపీ గారిని అడుగుతున్నాను చేతగాక అసమర్థుల్లాగా మీరుండి మీరు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నేను నా ఇల్లు రానా నేను నా జిల్లాకు రానా నా ఊరికి నేను రానా మీరు అక్కడికి పంపించి నన్ను నర్సీపట్నంలో ఐదున్నరకి కస్టడీలోకి తీసుకుని మీరు నన్ను మరి చింతం చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీస్కి నన్ను ఎందుకు పంపించారని చెప్పి డీజీపీ గారిని అడుగుతున్నాను మీరు నలభై కిలోమీటర్లు అతిమటువంటి రాత్రి సమయంలో ఏదైతే ఏజెన్సీ ఏరియా ఉందో నెక్సెల్స్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు మీ వెహికల్స్ కాకోకుండా మీరు కిరాయి వెహికల్స్ని పెట్టి నన్ను తరలించే అంత కర్మ మీకేం పట్టిందని అడుగుతున్నాను నేను నేను ఏ అంత అత్యాచారం చేశాను ఏమంత దోపిడీ చేశాను నేను చేస్తున్నటువంటి తప్పులేంటో ఈ సమాజానికి సంఘానికి తెలియపరచవచ్చినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీరేదో వనజాక్షి గారిని జుట్టుపట్టుకుని లాగారు కాలుతో తన్నారు ఆమెను ఏదో చేసేసారు అని ఆమె ఇప్పుడు మీడియా ముందు చెప్పుకోవాలా మీరు జగన్ గారు చెప్తుంది తప్ప మీరు అలాంటి మాటలు రెండు వేల పద్దెనిమిదిలో ఎవడో ఆ కేసు తీసేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు మీరు ఈ రోజున ఇప్పుడు కూడా ఆ కేసు ఓపెన్ చేయడానికి వన్ సిక్స్టీ ఫోర్ మీరు తపస్సు చేస్తున్నారు చేసుకోండి నేనేం బాధపడ్ను నాకేమీ భయం లేదు బాధ కూడా లేదు తప్పు చేసిన వాడికి భయపడతాడు ఎవడైనా నేను ఎప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం తల దించాల్సినటువంటి అవసరం తల దించుకుని బ్రతకాల్సినటువంటి అవసరం ఈ చరిత్రలో రాకోకుండా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటాను ఎందుకనంటే నేనేమి అక్రమార్జన చేయలా నేను దుర్మార్గం చేయాల నేను ప్రతిదీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పోరాటం చేస్తుంటే నాకు అధికారం ఉన్నా లేకపోయినా నన్ను అనగతొక్కటానికి కొంతమంది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాపకం కోసం నా సొంత పార్టీ వాళ్ళు కూడా నా రాజకీయంగా నా ఎదుగుదలని వారవలేక నాకు పొగబెడదామని ప్రయత్నంలో భాగమే ఇన్ని కేసులు వచ్చినాయి కేసులు నా మీద లేవని నేను చెబుతున్నా మీతో అవన్నీ కూడా వివిధ స్థాయిలో న్యాయస్థానంలో కొట్టివేయబడినవి కొన్ని వివిధ స్థాయిలో మీరు అభియోగాలు నమోదు చేయలేక కేసులు నిలబడక రుజువులు లేక సాక్షులు రాక మీకు మీరుగా క్లోజ్ చేసినటువంటి కేసులవి వాటిని భూసిగా చూపిస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరవై తొంభై మూడు నెంబర్ కొట్టి ఆయన్ని కూడా పబ్లిసిటీ చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నా కానీ నా మీద ఎందుకు డీజీపీ గారు నీకంత ప్రేమ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చింతమనేని ప్రభాకర్ కన్నా దోపిడీ దారుడు ఎవడూ నీకు దొరకలేదని బక్రాగాన్ని నేనే ఒక్కడే దొరికానా నీకు డీజీపీ గారని అడుగుతున్నా నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా నీకు ఏ రోజు ఆ రోజు నీకు నిన్ను బీకేసీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాగా ఇంకొకటివుడి తెత్తాడో జగన్ అన్నటువంటి భయం నిన్ను వెంటాడుతూ మమ్మల్ని వేధిస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం నీకు అవసరం వచ్చినప్పుడు కొల్లు రవీంద్రనో నీకు అవసరం వచ్చినప్పుడు లక్ష్మీనాయుడినో నీకు అవసరం వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డినో బీసీ జనార్దన్ రెడ్డినో లేకపోతే ఇంకొక రెడ్డినో ఇంకొక చౌదరినో లేకపోతే ఇంకో బీసీ నాయకుడినో లోపలేయటం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవటం కోసం నీ పబ్బాన్ని గడుపుకుంటం కోసం మా జీవితాలతో చెలగాటం ఆడద్దు డీజీపీ గారు చేతులెత్తి నమస్కారం చేస్తున్నావు మీకు ఇది కరెక్ట్ కాదు మీ విధానం నిజంగా నేను నేరస్తునే అయితే మీరు ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు నాకు నేనుగా నువ్వు చేస్తున్నావు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి నాకు చెప్పవలసిన బాధ్యత కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది కానీ మీరు ఒక దురుద్దేశంతో ఒక కుట్రతో ఇన్ని కేసులని నేను కాబట్టి పెట్టాను డీజీపీగా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మెహర్బానీ కోసం అరే నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు నాకు నేనుగా ఫ్లైట్కి వచ్చా చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చాను మా లాయర్ గారు మీరు గొడవ పడ్డారు ఆ కేసులో ముద్దాగి పెట్టావు కదా నన్ను అది కూడా ఒక ఎస్సీ ఎస్టీ కదా ఒక ఉమెన్ కానిస్టేబుల్తో కూడా కేసు పెట్టించావు కదా ఆ రోజున అది కూడా పోలీసు వాళ్ళే కదా పెట్టింది అయిపోయింది నువ్వు నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడికో తిప్పుతుంటే పెదవేగి మండలం మండూరు దగ్గర నా కార్యకర్తలో ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు వీటని చెప్పి ఆ కాన్వయ్ అడ్డం పట్టి నన్ను నీ పోలీసుల దగ్గర నుంచి విడిపించారు నేనైనా వెళ్ళిపోలే అక్కడే నుంచున్నాను మీరు వెనక్కి తిప్పారు సార్ మళ్ళీ ఏలూరు వెళ్ళిపోదాం రండి అని మీ డిఎస్పి అడిగితే తిరిగి మళ్ళీ అదే వెహికల్ ఎక్కాను నేను అప్పుడు నా కార్యకర్తల మీద నా నాయకుల మీద అక్కడొక కేసు కట్టావు నన్ను అరవై ఏడు రోజులు జైల్లో పెట్టావు నాకొక పెద్ద ఒక వ్యాన్ పెట్టావు నన్ను తీసుకెళ్ళడానికి తీసుకురావటానికి నూట యాభై రూపాయల ఫైన్ కేసులో విజయవాడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉన్నటువంటి కోర్టులో నా మీద వారెంట్ ఉందని చెప్పి నేను ఆ కేసులో ఐదో ముద్దాయిని నేను కోడిపందాలకు వెళ్ళానట కోడిపందాలు ఆడుతున్నప్పుడు పోలీసులు వచ్చారట నేను వెళ్ళిపోయానట కనిపించలేదట వాళ్ళకి దానికి నన్ను ఐదో ముద్దాయి కింద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఆ కేసులో ఒకటి నుండి నాలుగో ముద్దాయి వరకు నూట యాభై రూపాయలు ఫైన్ వేసారు కోర్టు నువ్వు ఆ కేసులో ఇంతమంది పోలీసు ఇంతమంది వ్యవస్థను పెట్టుకుని నన్ను తీసుకురావడం విజయవాడ దాకా మళ్ళీ ఏలూరు తీసుకెళ్ళి మళ్ళీ సబ్ జైల్లో జిల్లా జైల్లో నన్ను అప్పు చెప్పటం పెద్ద సినిమానే చూపించావు అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజానికానికి ఎలా ఉంటుంది ఈ ప్రభుత్వంతో మీరు తెలుగుదేశం జెండా పట్టుకుని బయటకు వస్తే గనక అనేటువంటి భయాన్ని కలగజేయడానికి నువ్వు ఇంత పెద్ద అంటే రామ్ గోపాల్ వర్మ తీయలేనంత సినిమా తీసావు సినిమాల్లో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మనే మించిపోయావు డీజీపీ గారు నువ్వు ఏదేమైనా నిన్ను అభినందించాలి ఇది ఒక్కటే కాదు మీరు చేసింది నేను జైలు నుంచి మీరు బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టులు బయటకు వస్తుంటే నేను ఇంటికి వెళ్తుండేనంట ర్యాలీ పెట్టానంట నేను జైల్లో ఉన్నాడు ఎవడన్నా ర్యాలీ పెడతాడా వాళ్ళు ఎవరో అభిమానులు ఎవరో వచ్చారు నా మీద ప్రేమతో నన్ను చూసి చాలా రోజులైపోయింది పోలీసులు నన్ను ఇంత హింసలు పెడుతున్నారు అని సంఘీభావాన్ని తెలియజేయడానికి వస్తే మళ్ళీ ఇంకో కేసు కట్టుకున్నావు మళ్ళీ ఇంకొక కేసు కట్టుకుని నువ్వు లెక్కలు చెప్తున్నావు అసలు నువ్వు పెట్టినటువంటి కేసుల్లో ఒక ఆమె అయితే ఇంకా విచిత్రం పెద్ద వేగిలో నా భూమి పాస్ పుస్తకాలు లాక్కుందని తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇచ్చింది అది ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారని చెప్పి ఆ కేసులో ఆమె ఎస్సీ ఆ కేసులో నన్ను ముద్దాగే పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్తున్నావు నువ్వు ఆ కేసులో ఏంటి ఉంది నువ్వు చదవండి మీరు ఆ కేసులో ఏముంది మీరు పెట్టిన దాంట్లో తహసీల్దార్ గారు ఆమె పాస్బుక్లు లాక్కున్నారు ఆమె పాస్బుక్లు లాక్కుంటే ఆ భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నేను అప్పుడున్న శాసనసభ్యుడిగా నేనున్నాను కాబట్టి నా మీద ఒక ఎస్ఎస్టీ కేసు తహసీల్దార్ లేడు విఆర్ఓ లేడు ఎవరూ లేరు కానీ అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆ భూమిని ఏమైనా ఆక్రమించాడా దాంట్లో ఎవరికైనా పట్టా ఇచ్చాడా నాకు పట్టా ఇచ్చే హక్కి ఏమైనా ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కల్పించిందా శాసనసభ్యుడికి నేను ఎట్లా ముట్టయి అవుతాను మీరు చూస్తుంటే ఇవన్నీ కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం అలాంటి పనులన్నీ కూడా మన డీజీపీ గారు చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో కేసు గురించి చెప్తాను ఇది ఇంకా విచిత్రం ఒక ఇంటికాడి నుంచి ఇంకో ఇంటికాడికి రోడ్ వేసానట ఆ ఇంటి పక్కన మొదటి ఇంటి వాడంట ఎస్సీ అంట రెండో ఇంటి వాడంట వేరే కులం వాడట ఆ రోడ్డు ఫార్మేషన్ చేసినందుకంట చేయమని నేను డైరెక్షన్ ఇచ్చానంట ఓవరల్గా నోటు మాటతో అందుకు ఎస్సీ ఎస్టీ కేసు అంట ఇది అన్బాన్ జంక్షన్ అని ఉంటుంది ఇక్కడ ఆనందసేమింగ్ గుడి దగ్గర అప్పని వీడు గ్రామ పంచాయతీలో రోడ్డు పక్కన మొదటిల్లే వాడిది ఆ రోడ్డు పోస్తే కేసు ఏంటంటే నిజంగా వారల ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు నా ఇంటికి రోడ్ లేదంటే గ్రాముల రోడ్డు పోయిందని ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పు ఉండొచ్చు అది నేరమా దానికి ఒక ఎస్సీఎస్ గేట్ కడతావా నేను ఒక గ్రామంలో అభివృద్ధి పనుల మీద వెళితే ఒక మహిళని దుర్భాషలాడి వేధించానట టీడీపీ ప్రభుత్వంలోనే ఆమె కంప్లైంట్ ఇస్తే చంద్రబాబు గారు ఎవడు కంప్లైంట్ ఇస్తే వెంటనే కేసు కట్టాలనే టైప్ కదా ఆయన ఒక రిపోర్టు అది కేసు రిజిస్టర్ చేసి అట్ట పడేశారు అది క్లోజ్ కూడా చేశారు కాకపోతే దానికి నెంబర్ రాలేదని పెండింగ్ ఉంటే నువ్వు సబ్ డివిజనల్ ఆఫీసర్ని పంపించి ఆ కేసులన్నీ వెనక్కి తెప్పించి మళ్ళీ నువ్వు కొండందవ్వి వెలిగిపెట్టినట్టుగా దాంట్లో నన్ను రిమాండ్ చేసావు ఇది నిజం కాదా you <laughs>